నిప్పట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చునో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 100 నిప్పట్లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ బియ్యం పిండి, 50 గ్రాముల మైదా పిండి, 50 గ్రాములు శనగపిండి, నూనె, కారంపొడి, ఉప్పు, కరివేపాకు, వేరుశనగ విత్తనాలు. తయారు చేయు విధానం: ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండ్లీలోని నూనె వేడి చేసుకోవాలి. తరువాత బియ్యం పిండి, శనగపిండి, మైదాపిండి, కారంపొడి, ఉప్పు, కొద్దిగా నూనె, తురిమిన కరివేపాకు, వేరుశనగ విత్తనాల పొడి మరియు తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి. ముద్దగా తయారు చేసుకున్న తరువాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని కవరుపై పెట్టి గుండ్రటి ఆకారం వచ్చే విధంగా చేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని బాండ్లీలోకి వేసి ఎరుపు రంగు వచ్చే విధంగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఎరుపు రంగు వచ్చిన తరువాత ఒక జాలరీతో బయటకు తీసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన నిప్పట్లు తయారైనవి. 100 నిప్పట్లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరలా చూద్దాం. బియ్యం పిండి 1 కిలో, మైదాపిండి 50 గ్రాములు, శనగపిండి 50 గ్రాములు, కారంపొడి తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు కొంచెం, నూనె తగినంత, వేరుశనగ విత్తనాల పొడి తగినంత తీసుకోవాలి. ఈ నిప్పట్లతో పాటుగా మిక్చరు, స్వీట్సు ఒక తోపుడు బండిపై పెట్టుకొని స్కూళ్ళ వద్ద కానీ రోడ్ల కూడలలో కానీ పెట్టుకొని అమ్ముకోవచ్చు. అదేవిధంగా వీటిని ఒక కవర్లో ప్యాకింగ్ చేసుకొని గ్రామాలలోని దుకాణాలకు, పట్టణాలలోని చిన్న చిన్న దుకాణాలకు అమ్ముకోవచ్చు. ఈ విధంగా బండి మీద వ్యాపారం ప్రారంభించడానికి ఇతనికి 35,000 రూపాయల వరకు ఖర్చు అయినది. ఈ వ్యాపారం తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవచ్చునో తెలుసుకుందాం. నిప్పట్లు ఇంటి దగ్గరే కట్టెల పొయ్యి మీద తయారు చేసుకొని ఒక గంపలో పెట్టుకొని స్కూలు వద్ద కానీ బస్టాండ్ వద్ద కానీ పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈ నిప్పట్లతో పాటుగా కుసాలు, బఠానీలు అమ్ముకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడానికి 500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ వ్యాపారం ఎవరెవరు చేసుకోవచ్చునో తెలుసుకుందాం. ఈ వ్యాపారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావున గ్రామీణ ప్రాంతాలలోని కూలీలు కానీ మధ్యతరగతి కుటుంబాల వారైనా కానీ ప్రారంభించుకోవచ్చు.